ॐ य नमः ॐ श्रीमात्रे श्री नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीरयेत् सचिदानन्दरूपाय विश्वोत्पच्चादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः प्रिय भगवत् बन्धुलरा गत एरो मन పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భగవద్గీత యొక్క మాహాత్మ్య కథలని ఆ అధ్యాయంలో ఉన్న ముఖ్య శ్లోకాల యొక్క వ్యాఖ్యానము శ్రవణం చేస్తూ ఉన్నాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహంతో ఈరోజున నవమ అధ్యాయాన్ని ఆ అధ్యాయానికి సంబంధించినటువంటి మహాత్మ్య కథని చూద్దాం ఈ అధ్యాయం పేరు రాజవిద్య రాజగుహ్య యోగము విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెబుతున్నాడు ఈ విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నాడు ఈ విషయం మాత్రం మనం మర్చిపోకూడదు నర్మదా నదీ తీరంలో మాహిష్మతి పురం అనేటువంటి ఒక పట్టణం ఉంది అది చాలా పెద్ద పట్టణం భోగభాగ్యాలతో విలసిల్లుతూ ఉన్నది ఆ పట్టణంలో మాధవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన వేద వేదాంగ పారంగతుడు తత్వజ్ఞుడు అతిథి మర్యాదలు చక్కగా చేసేటటువంటి వాడు ఆయన విద్యల ద్వారా ఎంతో సొమ్మును సంపాదించి ఒక మహత్తరమైనటువంటి యాగాన్ని ప్రారంభించాడు ఆ యాగానికి బలివ్వడానికి ఒక మేకను తెప్పించాడు ఆ మేక శరీరాన్ని శుభ్రం చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేశారు ఇంతలో అందరూ ఆశ్చర్యపడేలా ఆ మేక నవ్వుతూ పెద్ద స్వరంతో ఓ బ్రాహ్మణుడా ఎన్నో యజ్ఞాలు చేశావు ఏం లాభం అయ్యా ఈ యజ్ఞాల అంతా కూడా నశించిపోయేదే ఇలాంటి యజ్ఞాలు నేను కూడా ఎన్నో చేశాను గత జన్మలో అయినా నా ప్రస్తుత దశ చూడు ఒక మేకగా పుట్టాను అన్నది కుతూహలం కలిగించే దాని మాటలు విని యజ్ఞమండపంలోని వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు చేతులు జోడించి కళ్ళప్పగించి అట్లాగే చూస్తూ ఉండిపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ మాధవుడు కొంతసేపటికి తేరుకొని ఆ మేకకి శ్రద్ధతోటి వినయంతో నమస్కారం చేసి ఓ మేక నీ వెవరు ఏ జాతికి చెందినటువంటి దానివి నీ యొక్క స్వభావం ప్రవర్తన ఎలాంటివి ఎందువల్ల నీకు ఈ మేక జన్మ సంప్రాప్తిచ్చింది నీ కథంతా నాకు వివరంగా చెప్పు అని అన్నాడు అప్పుడు ఆ మేక అంటోంది మానవ స్వరంతో అంటూంది ఓ బ్రహ్మజ్ఞ నేను పూర్వజన్మలో ఎంతో పవిత్రమైనటువంటి బ్రాహ్మణ వంశంలో జన్మించాను ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాను వేద విద్యలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాను రోజున నా భార్య దుర్గామాతకి భక్తిభావంతో వినమ్రంగా నమస్కారం చేసి మా కుమారుడి యొక్క రోగం నయం కావడం కోసం ఒక మేకను బలివ్వాలని మొక్కుకున్నది నా వద్దకు వచ్చి మేకను తీసుకొని రమ్మంది నేను నా భార్య మాట మేరకి నా బిడ్డ ఆరోగ్యం కోసం ఆ మొక్కుబడి తీర్చడం కోసం మేకను తెచ్చాను ఇక బలివుడవే తరువాయి ఇంతలో ఆ మేక యొక్క తల్లి పరుగు పురుగును వచ్చి తన బిడ్డను చూసుకొని ఈ విధంగా అంది నాతోటి వరి బ్రాహ్మణాధమా పాపాత్ముడా నీవు నా బిడ్డను చంపాలనుకుంటున్నావు నీ బిడ్డ కోసం నా బిడ్డను చంపాలనుకుంటున్నావు అందువల్ల నీకు మేక జన్మ లభించుగాక అని చేపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెంటనే నాకు ఈ మేక జన్మ సంప్రాప్తించింది అయినా కూడా నాకు పూర్వజన్మ స్మృతి మాత్రం పోలేదు ఓ బ్రాహ్మణోత్తమ నీవు వినాలి అనుకుంటే మరొక విషయం కూడా చెబుతాను కురుక్షేత్రం అనే ప్రసిద్ధ క్షేత్రం నీకు తెలుసు కదా అది మోక్షప్రదాయిని అక్కడ చంద్రశర్మ అనేటువంటి సూర్యవంశపు రాజుగారు ఉండేవాడు ఒకనాడు సూర్యగ్రహణం వచ్చింది ఆ రాజు చాలా శ్రద్ధతోటి కాలపురుష దానం చేయడానికి సిద్ధమయ్యాడు వేద వేదాంగాలలో ఉద్దండుడైనటువంటి ఒక పండిత ప్రకాండు పిలిపించాడు తన యొక్క పురోహితుడితో పాటు ఆ ముగ్గురు పవిత్ర నదీ జలాల్లో స్నానం చేశారు కొత్త గుడ్డలు ధరించారు పవిత్ర భావంతో ప్రసన్న చిత్తుడై శరీరానికి మంచి గంధం పూసుకున్నాడు ఆ పక్కనే ఉన్నటువంటి పురోహితుడు యొక్క చెయ్యి పట్టుకొని రాజుగారు అక్కడ ఉన్నటువంటి ప్రజల గుంపు వద్దకు చేరుకున్నాడు యథోచితంగా విధిపూర్వకంగా ఆ రాజుగారు బ్రాహ్మణుడికి కాలపురుష దానం చేశాడు అయితే ఆ సమయంలో కాలపురుషుడి యొక్క హృదయం చీల్చుకొని అందులో నుండి పాపాత్ముడైనటువంటి ఒక చండాలుడు ఆవిర్భవించాడు ఆశ్చర్యకరంగా మరికొంతసేపటికి నింద అనేటువంటి చండాల కన్య రూపంలో కాలపురుషుడు యొక్క శరీరం నుండి బయటకు వచ్చింది మొదటిసారి చండాలుడు రెండోసారి నింద అనేటువంటి ఒక చండాల కన్య ఇంతలోనే ఆ చండాల జంట ఎర్రని నేత్రాలతో దానం తీసుకున్నటువంటి బ్రాహ్మణుడి యొక్క శరీరంలో ప్రవేశించింది అయితే ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం చెలించలేదు అతనికి జరిగింది కూడా తెలియదు ఆ సమయంలో అతడు మనస్సులోనే భగవద్గీత యొక్క తొమ్మిదవ అధ్యాయాన్ని రాజవిద్యా రాజగుహ్య యోగాన్ని జపం చేసుకుంటూ ఉన్నాడు రాజు ఈ దృశ్యాన్నంతటిని కళ్ళప్పగించి చూస్తున్నాడు బ్రాహ్మడు యొక్క మనస్సులో గోవిందుడు సేనించి ఉన్నాడు అలా తొమ్మిదవ అధ్యాయం చదువుతూ బ్రాహ్మణుడు తన మనస్సులో గోవింద ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ గీతాక్షరాల నుండి ఆవిర్భవించినటువంటి విష్ణు దూతల వల్ల ఆ చండాల జంట పీడింపబడి వెంటనే బయటకు పారిపోయారు వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక ఆ బ్రాహ్మణుని బాధించాలి అనేటువంటి ఆ జంట ప్రయత్నం విఫలమైపోయింది ఈ సంఘటనని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి రాజుగారి యొక్క నేత్రాలు ఆనందంతో చెమ్మగిలిపోయినాయి వెంటనే ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఈ భయంకరమైన ఆపద నుండి ఏ విధంగా బయటపడ పడ్డారు ఏ మంత్రాన్ని లేదా ఏ దేవతను మీరు స్మరించుకుంటూ ఉన్నారు ఇదంతా నాకు చెప్పండి అని ఆ రాజుగారు ప్రార్థించాడు ఆ దానం పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణుని అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజా చండాల రూపంలో వచ్చింది భయంకరమైన పాపం ఆ స్త్రీ సాక్షాత్తు నింద ఆ ఇద్దరిని నేను అలాగే భావిస్తున్నాను ఎందుకంటే కొన్ని దానాలు ఇంత భయంకరంగా ఉంటాయి అయితే దానం స్వీకరించే వాడి యొక్క మనస్సు గనక భగవంతుడి యొక్క చింతనలో నిండి ఉంటే అతడు నిరంతరం భగవంతుడి యొక్క ధ్యానతత్పరుడైతే ఏ విధమైనటువంటి దాన ఫలితం కూడా అతన్ని ఏమి చేయలేదు అని ఇలా ఈ సంఘటన మనకు రుజువు చేస్తోంది ఆ సమయంలో రాజా నేను భగవద్గీత యొక్క తొమ్మిదవ అధ్యాయాన్ని నా మనస్సులో జపించుకుంటూ ఆ గోవిందుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉన్నాను అందువల్ల నేను స్వీకరించినటువంటి దానజనితమైనటువంటి ఆపద నుండి తప్పించుకోగలిగాను చూశారా అటువంటి అనుష్ఠాన పరులు ఎటువంటి దానం తీసుకున్నా వాళ్ళకి ఏం అవదం అందుకనే ఇప్పటికీ కూడా చాలామంది బ్రాహ్మణులు దానం పుచ్చుకుంటారు మరి దానమే పుచ్చుకోకపోతే మనం ఎట్లా ఉద్ధరింపబడతాం మన కోసం వాళ్ళు పుచ్చుకుంటారు కానీ తర్వాత వాళ్ళు అనుష్ఠానం చేసుకొని గాయత్రి మంత్రాన్ని ఆ దానాన్ని పరిగ్రహించినటువంటి పాపం నుంచి విముక్తి పొందుతారు అలా ఎవడైతే సహస్ర గాయత్రి చేయడో వాడికి మాత్రం దరిద్రమే నేను చాలామందిని చూశాను అట్లాంటి వాళ్ళని కానీ వాళ్ళని తప్పు పట్టకూడదు దానం పుచ్చుకుంటున్నారని అటువంటి వాళ్ళు లేకపోతే మన పాపాలు ఎట్లా పరిహారం అవుతాయి మన పితృదేవతలు మరణించినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉద్ధరింపబడతారు అందుకని వాళ్ళని ఎప్పుడు కూడా చిన్నచూపు మాత్రం చూడకూడదు అది ఘోరమైనటువంటి నేరం అని నేను అనుకుంటున్నాను సరే కథలో వద్దాం ఈ మాటలు విని రాజుగారు ఆ బ్రాహ్మణోత్తమును ఆయన దగ్గర ఈ తొమ్మిదవ అధ్యాయాన్ని ఉపదేశం పొంది ఆయన చేత కూడా పారాయణం చేయించాడు అనంతరం వాళ్ళిద్దరూ కూడా మోక్ష మార్గంలో ప్రయాణం చేశారు మేక చెప్పినటువంటి ఈ కథ విని ఆ బ్రాహ్మణుడు పశ్చాత్తాపడి ఆ మేకను విడిచిపెట్టాడు అంటే తన భార్య తన బిడ్డ కోసం ముక్కున్నది కదా అయినా సరే ఆ కథ విన్న తర్వాత ఆయనలో పరివర్తన కలిగింది అందుకని ఆ మేకను విడిచిపెట్టాడు తాను కూడా భగవద్గీత యొక్క తొమ్మిదవ అధ్యాయాన్ని ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో పఠించాడు దానివల్ల అతని యొక్క కుమారుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాడు అట్లాగే ఆయన కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో శేష శేషజీవితాన్ని అనుభవించి హాయిగా విష్ణుధామం చేరుకున్నాడు ఇది భగవద్గీత యొక్క తొమ్మిదవ అధ్యాయం యొక్క మహత్యం దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెబితే పరమశివుడు పార్వతీదేవికి వినిపిస్తే యథాశక్తి కూడా యథాశక్తిగా నేను మీతో పంచుకునే ప్రయత్నం చేశాను ఈ అధ్యాయంలో మొత్తం ముప్పై నాలుగు శ్లోకాలున్నాయి వీటిలో ముఖ్యమైనటువంటి శ్లోకాలని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో భగవంతుడు ఏం చెప్పాడు ఈ అధ్యాయంలో ప్రబోధింపబడినటువంటి బ్రహ్మజ్ఞానం సర్వశ్రేష్టమైంది అంతేకాదు పరమరహస్యం కూడా అందువల్ల దీనికి రాజవిద్య రాజగుహ్య యోగము అని పేరు వచ్చింది గుహ్యము అంటే రహస్యమని వేదసారమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఈ అధ్యాయంలో చెప్పాడు పరమాత్మ బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసం సాధనమైనటువంటి భక్తి ఇందులో ప్రబోధితమైంది కర్మయోగాన్ని భక్తి యోగాన్ని సమన్వయం చేశాడు పరమాత్మ భక్తి పురస్సరమైనటువంటి కర్మయే భగవత్ ప్రీతికి పాత్రమవుతుంది అనే విషయాన్ని రూఢీ చేశాడు పరమాత్మ ఈ అధ్యాయంలో భగవంతుడు ఎంత కరుణామయుడో ఎంత ప్రేమస్వరూపుడో కూడా మనకు తెలుస్తుంది భగవద్గీతలో కర్మ భక్తి జ్ఞానం ఈ మూడు కూడా సమన్వయం చేయబడ్డాయి భగవంతుడి యొక్క ప్రేమాపృత ధార ఈ అధ్యాయంలో పొంగి పొరలి వాగులై సెలయేళ్లై వాహినులై మహాసాగరములై విస్తరించినై అంటే లేనే లేదు జ్ఞానదేవుడు ఈ అధ్యాయాన్ని నిరంతరం పఠన చేసేవారు దీని యొక్క పారాయణ సమయంలో ఆయన ఆనందాశ్రువులు కార్చేవాడు ఈ అధ్యాయాన్ని పఠిస్తూ ఆ మహాపురుషుడు అంతిమ సమాధాన్ని సమాధిని చెందాడు అని కూడా పెద్దలు చెబుతారు ఈ అధ్యాయంలో భగవానుడు తన భక్తుడికి అభయప్రదానం చేశాడు ఏమని భక్తుని యొక్క రక్షణ బాధ్యత నాది అని భగవానుడు గంభీరంగా గానం చేశాడు తన స్వరూప స్వభావాలను గురించి తన యొక్క మహామహిమా విశేషాలను గురించి తన వైభవ ప్రభావ సంపదను గురించి ఆ పార్థసారథి అయినటువంటి కృష్ణ భగవానుడు భక్తుల యొక్క శరీరాలు పులకరించిపోయేటట్లుగా గానం చేశాడు అందువల్ల ఈ అధ్యాయం తర్వాత గీతా సందేశం ఈ అధ్యాయం చివరలో గీతా సందేశం చెప్పాడు భక్తి ప్రపత్తులే భగవత్ ప్రాప్తికి పరమసాధనమని ఇందులో గోపిక మోహన సార్వభౌముడు నొక్కి వక్కానించాడు అందువల్ల దీనికి ప్రపత్తి యోగమని కూడా పెద్దలు అంటారు ఇక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలను చూద్దాం ముందుగా అర్జునుడు అడగకుండానే ఈ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాడు భగవానుడు ఇదంతుతేహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం మోక్షసే యజ్ఞత్వామోక్షుపాత్ అంటున్నాడు పరమాత్మ అర్జున ఏ జ్ఞానాన్ని పొందితే సంసార బంధనాల నుండి విముక్తిని పొందగలవో అటువంటి మిక్కిలి రహస్యమైనది అనుభవయుక్తమైనటువంటిది అయినటువంటి ఈ పరబ్రహ్మ జ్ఞానాన్ని అసూయారహితుడు అయినటువంటి నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు అంటే భగవంతుడి యొక్క ఉపదేశం పొందాలంటే ఒక లక్షణం ఉండాలి మనలో అనసూయవే అన్నాడు ఇక్కడ అంటే అసూయ లేదయా నీకు అందుకని నీకు చెబుతున్నాను అంటున్నాడు అంటే తన శిష్యుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు ఉండటం వల్ల ప్రేమాస్పదుడైనటువంటి తన శిష్యుడు తనను అడక్కపోయినా కూడా వాత్సల్యంతో గురుదేవులు పరమజ్ఞానాన్ని బోధిస్తున్నాడు అందువల్ల ఇది రహస్యమైంది అట్లాగే జ్ఞానాదేవత కైవల్యం అంటే జ్ఞానం వల్లనే కైవల్య ప్రాప్తి కలుగుతుంది మోక్షం రావాలంటే జ్ఞానం ఉండాలి సమస్త దుఃఖాలు ఆత్మజ్ఞానం వల్ల నశించిపోతాయి సంసార బంధాల నుండి విముక్తిని పొందడానికి ఇదే సాధనం అందువల్ల శ్యామసుందరుడు కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో పార్థుడికి జ్ఞాన ప్రబోధాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాడు జ్ఞానం పరాభక్తి ఈ రెండు కూడా సమానమే రెండో శ్లోకంలో ఏం చెప్పాడో చూద్దాం పరమాత్మ రాజ రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షాపగం ధర్మం సుసుఖం వ్యయం ప్రత్యక్ష అవగమం అన్నాడు అర్జున ఈ జ్ఞానం సర్వశ్రేష్టమైనది పరమరహస్యమైంది పవిత్రమైంది ఉత్తమమైంది ప్రత్యక్ష సుఖసంధాయకమైనది అది ప్రత్యక్ష అవగమం అలాగే ధర్మయుక్తమైంది ఆచరించడానికి సుఖకరమైనది నాశనరహితమైనది అన్నాడు ఈ అధ్యాయం యొక్క గొప్పతనం చెబుతూ ఇక్కడ బ్రహ్మజ్ఞానం యొక్క వైభవాన్ని చెబుతున్నాడు స్వామి ఇది రాజవిద్య అంటున్నాడు అంటే ఆధ్యాత్మ విద్యా విద్యానాం అని పదో అధ్యాయంలో దీని గురించి చెప్పాడు సమస్త విద్యలు కూడా మానవులకి స్వల్పమైనటువంటి భౌతిక సుఖాన్ని ఇవ్వగలుగుతాయి కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం పరమసుఖాన్ని ప్రసాదిస్తుంది అందువల్ల ఇది రాజ విద్య అవుతుంది అలాగే ఇది రాజగుహ్యం అంటే పరమరహస్యమైంది ఎక్కడో కాలేజీల్లో చెప్పేది కాదు ఇది పవిత్రమైనటువంటి పుణ్యాశ్రమాలలో క్రమశిక్షణతో కూడినటువంటి ప్రవర్తన వల్ల గురువుల యొక్క శుశ్రూష వల్ల మాత్రమే లభిస్తుంది అంతేకాదు అంతరదృష్టి కలిగిన వాళ్ళకు మాత్రమే ఈ విద్య దొరికే అవకాశం అట్లాగే ఇది పరమ పవిత్రం అన్నాడు అంటే బ్రహ్మజ్ఞానం మాత్రమే సమస్త పాపకర్మలని బంధాలని పోగొడుతుంది కాబట్టి ఇంతకంటే పవిత్రమైంది లోకల్లో ఏముంటుంది చెప్పండి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి అన్నాడు భస్మ కురుతేర్జున అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని సర్వకర్మలను భస్మం చేయగలుగుతుంది అని అట్లాగే ఇది ఉత్తమోత్తమైంది జనన మరణాలను నశింపజేసేది కేవలం బ్రహ్మజ్ఞానం మాత్రమే పరమశాంతిని మోక్షాన్ని ప్రసాదించేది కూడా బ్రహ్మజ్ఞానం ఒక్కటే అలాగే ఇది ధర్మస్వరూపమైనది అన్నాడు భగవానుడు అంటే దేహభావాన్ని విడిచిపెట్టి ఆత్మభావాన్ని పొందటమే ధర్మం సమస్త కర్మలను కూడా ధర్మస్వరూపమైనటువంటి ఆత్మజ్ఞాన ప్రాప్తియే అవుతుంది అని అట్లాగే ఇది సుఖమిస్తుంది అంటున్నాడు ఆచరించడానికి సులభమైంది అన్నాడు తేలికైనటువంటి నామ సంకీర్తనం వల్ల బ్రహ్మజ్ఞానం లభిస్తుంది విశ్వాసం పట్టుదల నిరంతర కృషి ఈ మూడు గనక ఉంటే బ్రహ్మజ్ఞానం తేలికగా లభిస్తుంది అట్లాగే ఇది అవ్యయం అన్నాడు పరమాత్మ అంటే ఇది నాశన రహితమైనటువంటి విద్య అమరత్వాన్ని ప్రసాదించే విద్య అశ్రద్ధనాగం పురుషాధర్మరంతపం అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని ఓ అర్జున శ్రద్ధ లేని వాళ్ళు అజ్ఞానులు ఈ మహోన్నతమైనటువంటి ధర్మాన్ని ఆశ్రయించకుండా మృత్యురూపమైనటువంటి సంసారంలో మునిగిపోతున్నారయా అన్నాడు మానవులకే బ్రహ్మజ్ఞాన దివ్య పథమునందు విశ్వాసం లేదు వాళ్ళకి ప్రపంచమే సర్వస్వం ఇంద్రియ భోగం వీళ్ళకి పరమార్థాలు క్షణభంగురమైనటువంటి దేహమే వాళ్ళకి అత్యంత ప్రధానం ఆత్మను గురించిన చింతనే ఈ మానవుడికి లేదు అందువల్ల వాళ్ళకి ఆత్మజ్ఞాన విషయంలో ఏమీ నమ్మకం ఉంటుంది వేదశాస్త్రాలలో మహర్షుల యొక్క సంస్కృతిలో విశ్వాసం వాళ్ళకు ఉండదు ఇటువంటి వాళ్ళు నాస్తికులే కాబట్టి వారు పవిత్ర మార్గాన్ని అనుసరించరు అంటున్నాడు అటువంటి వాళ్ళు ఏమవుతారు అనుసరించకపోతే అటువంటి వాళ్ళు మృత్యురూపమైనటువంటి సంసార చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు ఎండమావుల్లాంటి భౌతిక భోగాలకు వశులైపోయి చివరికి దుఃఖాలు పొందుతుంటారు వాళ్ళు జనన మరణాలకు వశమైపోతూ ఉంటారు నీచయోనుల్లో జన్మిస్తూ ఉంటారు చివరికి దుఃఖ అయిపోతూ ఉంటారు వాస్తవానికి మానవ జన్మ చాలా పవిత్రమైంది ఎన్నో వేల జన్మల పుణ్యఫలంగా మాత్రమే మానవ జన్మ లభిస్తుంది ఎవరికైనా అటువంటి పవిత్ర జన్మాన్ని వ్యర్థం చేసుకునేటువంటి వాడు పరమ మూర్ఖుడే ఆత్మజ్ఞానాన్ని పొందటమే మానవుడి యొక్క జీవిత లక్ష్యం కావాలి దీనికోసం నిరంతరమైనటువంటి కృషి విరామం లేనటువంటి సాధన ఈ రెండు కూడా అత్యావశ్యకాలు అని పరమాత్మ ఇక్కడ నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు ఏడో శ్లోకాన్ని పరిశీలిద్దాం సర్వభూతాని కౌన్యం ప్రకృతి మామికా కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజమ్యహం ఓ సర్వభూతాలని కల్పాంతంలో నా ప్రకృతిలో లీనం చేసుకుంటున్నాను నేను మళ్ళా కల్పమ యొక్క ఆరంభంలో వాటిని మళ్ళా సృష్టిస్తున్నాను అన్నాడు సముద్రం నుండి తరంగాలు పైకి లేస్తుంటాయి మళ్ళీ సముద్రంలోనే లీనమైపోతుంటాయి భూమి మీద తేమ వల్ల జన్మించినటువంటి గడ్డి మొక్కలు మళ్ళీ భూమిలోనే లయమైపోతాయి ఎండాకాలంలో ఎండిపోయి అలాగే కళలో బయలుదేరినటువంటి స్వప్న భావాలు మేల్కొన్న తర్వాత ఆ వ్యక్తి యొక్క మనస్సులో లీనమైపోయినట్లుగా సమస్త ప్రాణులు కూడా మాయ నుండి జన్మించి మళ్ళీ మాయలోనే లీనమైపోతాయి భగవంతుడి యొక్క అధీనంలో మాయ ఉంటుంది భగవంతుడు మాయకు అధిపతి అందువల్లనే మమమాయ అన్నాడాయన మాయను జయించాలంటే మాయాధిపతిని ఆశ్రయించాలి ఇది అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఎవ్వడు కూడా మాయను జయించలేడు కాబట్టి సాధకుల యొక్క ప్రేమార్థ చిత్తంలో భక్తి వినయాలతోటి భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి భగవత్ ప్రార్థన యొక్క శక్తి చాలా గొప్పది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ప్రార్థన యొక్క బలం వల్ల భక్తులు భగవంతుని ప్రత్యక్షం చేసుకున్న సంఘటనలు మన పురాణాలలో ఎన్నో ఎన్నో ఉన్నాయి ద్రౌపదీదేవి వస్త్రాపహరణ వేళ రక్షింపబడింది ప్రార్థన వల్ల చూశారా గజేంద్రుడు వెయ్యి సంవత్సరాలు పోరాడాడు ముసలితోటి చివరికి ప్రార్థన వల్ల మోక్షం కలిగింది విడిపింపబడ్డాడు మఖరి నుంచి ఎన్నో 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 మాయ అంటే ఏమిటి దేనికి యుథమిద్దమైనటువంటి నిర్వచనం లేదో అదే మాయ ఈ మాయ వల్లనే సమస్త లోకాలు లోకేశులు లోకస్తులు మోహితులవుతున్నారు చూడండి ఇక పదకొండో శ్లోకం చూద్దాం మానుషీం తనుమాశ్రితం పరం భావమంతో మమ భూతమహేశ్వరం ఓ అర్జున నా యొక్క పరమతత్వాన్ని గుర్తింపలేనటువంటి మూఢులు సర్వలోక మహేశ్వరుడునైనటువంటి నన్ను మానవ దేహాన్ని నిమిత్తమాత్రంగా ధరించి ఉన్నందువల్ల కేవలము మానవ మాతృగానే తలంచి అవమానిస్తున్నారు అన్నాడు దేవకీపుత్రుడు అనుకుంటున్నారు వసుదేవుడు కొడుకు అనుకుంటున్నారు యాదవుడు అనుకుంటున్నారు అంతే తప్ప పరబ్రహ్మని అనుకోవటం లేదు ఆయన్ని ఇక్కడ భగవంతుడు వాస్తవానికి నిరాకారుడు అయినా కూడా ఇక్కడ సాకారుడుగా వచ్చాడు సగుణ సాకారుడుగా ఆయన నిర్గుణుడే వాస్తవానికి కానీ సగుణ్యుడిగా వచ్చాడు ఆకారం లేని పరమాత్మ ఒక ఆకారాన్ని ధరించి సుమనోహర సుందర రూపంతో భాసిల్లి భక్తులను రక్షిస్తూ ఉన్నాడు ధర్మ సంస్థాపన కోసం భగవా భగవానుడు అవతరిస్తానని చెప్పాడు కానీ సామాన్య మానవులు భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని గుర్తించలేరు మహాభారతంలో కూడా కొద్ది మంది మాత్రమే శ్రీకృష్ణ తత్వాన్ని ఆనాడు గుర్తించారు వాళ్ళల్లో భీష్ముడు ద్రోణుడు విదురుడు సంజయుడు కుంతీదేవి ఇటువంటి వాళ్ళు వేళ్ల మీద గలిగిన వాళ్ళు మాత్రమే ఉన్నారు తక్కిన వాళ్ళకి తెలియదు ఆయన్ని సామాన్య మానవుడిగా మూఢులైనటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అంతేకాదు ఆ మూఢులు అవతార మూర్తులని పరిహాసం చేస్తూ ఉంటారు అవమానిస్తారు దూషిస్తారు ఆనాడు ఉన్నాడు కదా మేనత్త కొడుకు శిశుపాలుడు ఎన్ని చిట్లు దిచ్చాడు పరమాత్మని ఎంత హేళన చేశాడు రుక్మి చేయలేదా భావమరిది అజ్ఞానం చేత అవివేకం చేత మాయామోహితులైనటువంటి మూఢులకి భగవంతుడి యొక్క దివ్యతత్వం బోధపడే అవకాశం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి